నమస్కారం. నవ్యాంధ్ర రచయితల సంఘం వారు కరోనా నిర్మూలనకై నిర్వహిస్తున్న జాతీయ కవి సమ్మేళనం కార్యక్రమంలో నా వంతు కృషిగా నా కలం గళాన్ని మీకు వినిపిస్తున్నాను. నా పేరు కృష్ణ చైతన్య కోడూరు. నా ఊరు విజయవాడ. నా కవిత శీర్షిక కరోనా నన్ను కదలనివ్వు. కన్ను కనిపెట్టలేదని, నీ పని పట్టలేదని పసిగట్టి మట్టి నుండి ఉట్టికెగిసి మిన్ను తట్టి వచ్చినట్టు మనిషిని ఇంటే కట్టిపెట్టినట్టి కరోనా నన్ను కదలనివ్వు. అంటరానితనం అత్యుత్తమమని తిరిగి మన కడని మనుగడని 1000 ఏళ్ళు వెనుకొక నెట్టడి సాంప్రదాయవాదుల వాదనలకు వ్యాకరణము దొరకకమునిపే కరోనా నన్ను కదలనివ్వు. అర్థం లేని అంతస్తులను వదలనిచ్చావు, ఆత్మీయుల దగ్గర అహం తరగనిచ్చావు, ప్రతి ఇంట అల్లం రసం మరగనిచ్చావు, మనిషి మినహా జీవులన్నింటినీ స్వేచ్ఛగా తిరగనిచ్చావు, ఉన్నవారి సొమ్ముకు విలువ తెంచావు, కన్నవారి ప్రేమను ఎరుక తెచ్చావు, బంధువులందరి అనురాగమందు ముంచావు, ఎప్పుడెప్పుడు నా అన్నవారికి, నా అన్నగారికి, నన్ను కన్నవారికి దగ్గరగా పరుగులెత్తి వారిని కౌగిలించుకోవాలనిపించేటంత నిరీక్షణనిచ్చావు. మరెందుకు ఇంకా నన్ను కదిలించావు? కరోనా నన్ను కదలనివ్వు. కొమ్ములెగరేస్తూ మమ్ము కాటేయ వచ్చిన కరోనాకు ఎదురుగా రొమ్ము విరుచుకు మమ్ము కాపు కాసిన రక్షకుల పాదరక్షలు శిరసా వహించి కృతజ్ఞతలు తెలిపేటందుకు కరోనా నన్ను కదలనివ్వు. పండిత పామర భేదం ఎరుగని వేదం వైద్యం. ఊపిరి సలుపుకునే సమయం కూడా మా కోసం వెచ్చించే మా ఊపిరి కాపరికి, వారి కుటుంబాలకి చేతులెత్తి మొక్కంగా కరోనా నన్ను కదలనివ్వు. మన పారిశుద్ధ్య బాధ్యతా పరిధిని మన ఒంటివరికే, మన ఇంటివరికే పరిమితం చేసి మన అడుగులకి మడుగులొత్తడి పారిశుద్ధ్య కార్మికుల విలువని గుర్తించి నోరార కీర్తించంగా కరోనా నన్ను కదలనివ్వు. నా తప్పులన్నింటినీ ఎత్తిచూపి తప్పటడుగులన్నింటినీ సరిచేసినట్టి కరోనా నా తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు. కరోనా నన్ను కదలనివ్వు. కరోనా నన్ను మళ్ళీ మనసారా నవ్వనివ్వు. ధన్యవాదాలు. జై హింద్.